జనసేన కొత్త స్ట్రాటజీ ఏంటి? చిరంజీవి కలుస్తారా? చిరంజీవిని కలుపుకోవాలని చూస్తున్నారు. అది చిరంజీవి గారు చెప్పేదాకా తెలవదు. నాగల మనోహర్ గారు చెప్పేశారు మరి. నాగల మనోహర్ గారు చిరంజీవి కాదు కదా, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుడు కూడా కాదు కదా. ఇప్పుడు నాగబాబు గారు చెప్తే శాంటిటీ ఉంటుంది అని. నాదల మనోహర్ చెప్పాడంటే అందులో కార్యకర్తల సమావేశం, అది కార్యకర్తల సమావేశం చేసినప్పుడు ఉత్సాహపరిచేందుకోసం చెప్పచ్చు. అందులో ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ సినిమాల్లోకి ఎందుకు వచ్చారు అనేటువంటి చర్చ ప్రారంభమైంది కాబట్టి, అది కూడా వైసీపీ వాళ్ళు అదిగో చూసారా ఇంతకుముందు చెప్పాడు పవన్ కళ్యాణ్ మంచి పాలన చేస్తుంటే కనుక అని, మరి వచ్చి మళ్ళీ ఎందుకు విమర్శిస్తాడు అని సినిమాలు చేసుకుంటూ అంటున్నారు కాబట్టి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు అది అన్నది లోకల్గా సోషల్ మీడియా వింగ్స్ అంతేగాని మంత్రులు ఎవరు మాట్లాడలేదు. అదే అప్పటికి వాటికి ఆన్సర్ పవన్ కళ్యాణ్ ఇచ్చేశారు సోషల్ మీడియా ట్రోల్స్కి. వాళ్ళకి సిమెంట్ కంపెనీలు ఉన్నాయి, అవన్నీ మూసేస్తే నేను చేస్తాను, దాన్ని కొడాలనా అని అన్న కూడా అన్నాడు. ఎవడన్నాడు సినిమాలు తీసుకోవద్దని? సినిమా హీరోగా నేను మేము కూడా అభిమానిస్తాం కానీ అని చెప్పేసి. కాబట్టి అక్కడ సినిమాలు, అక్కడ సినిమా అనే చర్చ మళ్ళీ వచ్చింది. సీరియస్ పాలిటిక్స్ ఆర్ సినిమా? సినిమాల్లో ఉంటే సీరియస్ పాలిటిక్స్ కుదరదు, సీరియస్ పాలిటిక్స్లో ఉంటే సినిమాలు చేయలేదు. సీరియస్ పాలిటిక్స్లో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు రెండు సినిమాలు తీయగలిగారు. సినిమాల్లో ఉన్నటువంటి వాళ్ళు సీరియస్ పాలిటిక్స్ చేయగలిగారా అంటే లేవు, చాలామంది కూడా. కాబట్టి అక్కడ యాక్టివిటీనే సీరియస్నెస్ పోతుంది. బట్ ఈయన ఇప్పుడు ఏంటంటే అది లైమ్ లైట్లో ఎప్పటికప్పుడు ఉంచుతూ మెయిన్ టాపిక్స్ అప్పుడు వచ్చి కాసేపు అడావిడి చేసి వెళ్తున్నారు కాబట్టి ఆ లైమ్ లైట్లో ఉంటున్నారు. బట్ కార్యకర్తల దగ్గర అయితే పల్లె ప్రాంతాలపు ఎన్నికలు కదా ఇది, ఆ టైంలో చర్చకు వస్తుంది. చిరంజీవి అట్టాగే చెప్పాడు సీరియస్గా నేను సినిమాలు వదిలేసాను, జీవితంలో సినిమాలు చేయను అన్నాడు. తీరా వస్తే ఆయన ఓడిపోయిన తర్వాత అప్పుడు 18 సీట్లు వస్తాయి కూడా అక్కడ ఇచ్చేసుకున్నాడు. ఇప్పుడు ఏందైనా సీరియస్ పాలిటిక్స్ ఏంటనేది పిల్లల్ని వాళ్ళ అమ్మ నాన్నలు అడుగుతారు, అలాగే బయట వెళ్ళినప్పుడు అడుగుతారు. కాబట్టి ఆ కుర్రోళ్ళే కదా వాళ్ళకి, ఆ కుర్రోళ్ళకి కొంచెం ఫీడ్బ్యాక్. ఇది చిరంజీవి చెప్పబట్టినే చేశాడు. చిరంజీవి గారు కూడా వస్తానన్నాడు అందుకే తోడు. స్కూల్కి వెళ్ళేటప్పుడు భయపడుతున్నానంటే తోడు నేను వస్తానని చెప్తారు చూడండి అమ్మా నాన్నలు, అట్లాగే పెద్ద ఆయన తోడు వెళ్తాడు.